ఇప్పుడు నాన్నగారు 4 సినిమాలు డైరెక్ట్ చేశారు మనకు తెలిసిందే, సూపర్ హీరోస్ నుంచి మొదలుపెట్టి వారిని ప్రేమ బంగారం గాను, రూమ్మేట్స్, కోతిమోక, అందులో పైగా ఇది కాకుండా మళ్ళీ అంకుల్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అంకుల్ సినిమా ఆయనే, తర్వాత ఓరిని ప్రేమ బంగారం కూడా ఆయనే కదా. ఎస్, ఇన్ని చేసినప్పుడు వీటిలో ఎప్పుడు మిమ్మల్ని నేను యాక్ట్ చేస్తావరా అని చెప్పేసి ఎప్పుడు అడగలేదా? మీరు కూడా అడగలేదు, ఆయన అడగలేదు. అదే, కానీ మీకు ఇంట్రెస్ట్? నా ఇంట్రెస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదండి, ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎప్పుడు నేను అడగలేదు, ఆయన అడగలేదు. అట్లా వదిలేశారు అంటే అడిగితే చూద్దాం అని చెప్పేసి అనుకుని ఉంటారు ఆయన కూడా. అన్నారు మధ్యలో వీడికి ఫోటో సెషన్ పెడదాము అన్నారు ఇంటర్లో, మంచిగా డాన్స్లు గీన్స్లు బాగా చేస్తా, జిమ్లకి రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఫోటో సెషన్ పెడదాం వీడిది అన్నారు. అప్పుడు ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేశారు. తర్వాత ఇంకా వేరే వారి వల్ల ఇంకా కంప్లీట్ డైవర్ట్ అయిపోయింది. సో నాన్నగారి ఇన్సిడెంట్ ఎలా జరగటం అనేది, అంటే ఫస్ట్ ఆయనకి ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు, కానీ మీ సిస్టర్ ఇచ్చారు కదా లివర్, అవును, 5 ఏళ్ళు తర్వాత ఒక 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన మళ్ళీ బతకగలిగారు. ఆయన అంటే ఆయన లైఫ్ స్పాన్ కొంచెం పెరిగింది. ఆ టైంలో మీ ఎలా ఉండింది, మీ పరిస్థితి ఎలా ఉండింది, కుటుంబ పరిస్థితి ఎలా ఉండింది? నాన్నగారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ కొంచెం టఫ్ ఉండింది, ఆ తర్వాత స్లోగా కోలుకున్నాం. నాన్నగారు అంత త్వరగా మళ్ళీ 5 ఏళ్ళు తిరక్క ముందు ఎలా అవుతారని అసలు ఎక్స్పెక్టించింది ఎప్పుడైనా? అసలు ఎవరికైనా అసలు ఏమాత్రం ఆయన ఒక 1 వీక్ 10 డేస్ ముందు కూడా తెలియదండి మాకు ఇలా జరుగుతుందేమో అని. ఆయన మంచాన పడలేదండి, పడలేదు కదా. అదే మళ్ళీ వచ్చారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మాదే మాతో వచ్చారు, తన యాక్టివిటీస్ అన్ని మళ్ళీ ఎప్పట్లాగా ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉండాడు, మా వాటిల్లో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు, తర్వాత యాంకరింగ్ చేసేవాళ్ళు, తన మీద తనే జోకులు వేసుకునేవాళ్ళు. అంటే తను కూడా అప్పుడు ఇంకా మృత్యుం చేయండి అయినా నేను మళ్ళీ చాలా కాలం ఉంటాను అన్నట్టే ధైర్యంతోనే ఉన్నారు. అవునండి. సో అప్పుడు నాన్నగారు అట్లా అయిన తర్వాత కొంచెం ఇదయ్యారా మీ ఏమైనా ఫ్యామిలీ, మీ మదర్ గారు కానీ సపోర్ట్? కంప్లీట్ మా ఫ్యామిలీస్ అన్ని, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, బావ వాళ్ళు, మా మిస్సెస్ వాళ్ళకి, మా మావయ్య వాళ్ళు, మా మేనమావారు, ఒక్కళ్ళు కదండి చాలా ఫ్యామిలీస్, అందరూ ఒకరికొకరు తెలియకుండా కొన్నాళ్ళు, ఎవరు మాట్లాడుకోలేదు అంతే. అసలు అంత బాగా సఫర్ అయ్యారు అంత. నాన్నగారు అందరితో మాట్లాడుతూ ఉండేవాళ్ళండి ఆయన, ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫ్యామిలీ మెంబర్స్. అందరిలో నాన్న అంటే చాలా ఇష్టం అందరికి. ఇప్పుడు మాకు తెలిసిన ఏవిఎస్ గారు అంటే చాలా జోవియల్గా కబుర్లు చెబుతూ జోకులు వేసుకుంటూ చాలా ఉంటారు కదా, ఇంట్లో కూడా అదే విధంగా ఉండేవాళ్ళ? యా. సో ఆటోమేటిక్గా చుట్టుపక్కల వాళ్ళందరూ, బంధువులు కానీ వాళ్ళందరికి కానీ ఆయన అంటే ఇష్టం ఉండేది అనుకుంటా. మీతో పిల్లలతో కూడా అలాగే ఉంటారా? పిల్లలతో కూడా క్లోజ్గానే ఉండేవాళ్ళ? నాతో మా అక్కతో కంటే కూడా మా పిల్లలతో బాగా ఆడుకున్నారు, అక్క పిల్లలతో బాగా ఆడేవాళ్ళు. యాక్చువల్లీ పిల్లలతో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో నాన్నగారితో మీకున్న అనుబంధం అది ఎలా ఉండేది, అంటే ఏదైనా చెప్పుకోవచ్చు నాన్నకి అన్నట్లు ఉండేదా, లేకపోతే కొంచెం దూరం? లేదండి, కుర్చీలో కూర్చున్న తండ్రికి, కుర్చీ వెనక నుంచిన కొడుకు ఉన్నట్ట రిలేషన్ అంతే. అంతేనా? నాన్నగారితో నేను ఎప్పుడు అంత క్లోజ్గా ఉండేవాడిని కాదండి, భయం నాన్నగారు ఎదురైనా. ఎందుకంటే ఆయన ఒక కమెడియన్, చాలా సరదాగా ఉంటారు కదా. కమెడియన్ అంటే బయట కమెడియన్ అండి, మా ఇంట్లో మా నాన్న హీరో. ఇంట్లో మాత్రం గంభీరంగా, గంభీరంగా ఎప్పుడు ఉండండి ఆయన పాప. కానీ నాన్న, నాన్న అంటే నాకు భయం అండి, అంటే నేను ఏదో తప్పు చేసి ఉంటా కదా అక్కడ, ఎందుకు ఎదురుపడను నాన్నకి తొందరగా, వెనకాలే ఉంటా. ఎందుకంటే ఇంట్లో బాగా అల్లరి చేసేది మీరే కాబట్టి. నేనే అసలు మామూలు అన్ని కోతి పనులు అన్ని నావే ఉంటాయి. తెలిస్తే మళ్ళీ ఎక్కడ కొడతారో ఇవన్నీ ఉండేయా? సో నాన్నలో అంటే మీకు ఇది నేర్చుకోవాలి, నాన్న నుంచి తెలుసుకోవాలి, ఇది అడాప్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి అనిపించినవి ఏమైనా ఉన్నాయా? థింకింగ్ అండి, ఆలోచన విధానం, అవతల వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే విధానం. నువ్వు కోపంలో ఉన్నావు అంటే అవతల గురించి ఆలోచిస్తే నీకు అతను నెగిటివ్గానే కనపడతాడు. అది నాన్న చెప్పారండి బాగా, అది నాకు కూడా అది ఇష్టం కూడా అద్దోరణి. ఓకే, అంటే ఒకే పర్సెప్షన్లో ఆలోచించొద్దు. ఇప్పుడు అవతలడు మనతో ఆడుగా మాట్లాడుతున్నాడు అంటే సమ్వేర్ నేను, నా వల్ల అతను డిస్టర్బ్ అయ్యాడు. సో అతని వైపు నుంచి పర్సెప్షన్ కూడా ఆలోచించు. నువ్వు 1 వేలో ఎప్పుడు ఉండద్దు. నీ మాట లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్, అవతలడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండు. ఎప్పుడైనా పొరపాటు నేను ఎవరితో మాటల మాటల్లో నువ్వు అని వచ్చింది అంటే నా వైపు ఒక లుక్ పడేదండి. అవునా? ఆ లుక్తో చేయి చెంప మీద పెట్టుకునేవాడిని, అది కొట్టినట్టే ఉండేది అసలు.
అమ్మో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంతేనండి. అసలు అవతలడు అనుకో మాట్లాడుతున్నారు అంటే వాడితో చాలా నీట్గా సమాధానం చెప్పాలి. ఆడు చూస్తూ ఇడు చూస్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో అసలు అవన్నీ నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళండి, బాగా చెప్పేవాళ్ళండి. లైక్ అంటే ఏది నెగిటివ్గా ఆలోచించద్దు, పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ థింకింగ్ అనేది దూరం పెట్టండి. యాక్చువల్గా నాన్నగారికి ఆయనలో మొదటి నుంచి అంటే డైరెక్షన్ చేయాలని ఉండేదే ఆ జీలు ఉండేదే లేకపోతే లేదండి ఎవరి ప్రోద్బలంతోనైనా ఆయన డైరెక్టర్? లేదండి, నాన్నగారు డైరెక్షన్ అనేది ఎప్పుడు లేదండి. షూటింగ్కి వెళ్ళారండి, మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చారు, అప్పుడు చెప్పారు డైరెక్షన్ చేస్తున్నాను ఒక మూవీ అని. సూపర్ హీరోస్ టైంలో అంతే, రామానాయుడు గారి సినిమా, రామానాయుడు గారి సినిమా. అక్కడ ఏం డిస్కషన్ వచ్చిందో ఏం వచ్చిందో తెలియదు, లొకేషన్లో జరిగింది అది. రామానాయుడు గారు వెంటనే అక్కడికక్కడే అనౌన్స్ చేస్తారు. సో నాన్నగారు అంటే ఏదో అవకాశం వచ్చింది, మంచి అవకాశం ఏమో అనుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసిన ప్రధాన అనుకుంటారు కదండి, బ్లాక్ బస్టర్ని స్టార్ట్ చేస్తాం, అది బ్లాక్ బస్టరా తర్వాత తెలుస్తుంది. పైగా తను బ్రహ్మానంద గారు ఇద్దరు యాక్ట్ చేస్తారు అందులో టైటిల్ రోల్స్ కదా, అన్నదమ్ములు కరెక్ట్ చేసి. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎందుకు ప్రొడ్యూసర్గా కావాలనుకున్నారు అంకుల్ అనే సినిమాతోటి? అంటే ఆయన రా ఆ కథ ఆయన అంత కదిలించడం వల్ల అయిందా? ఇవన్నీ ఒక ఎత్తు అండి, క్రియేటివ్ డైరెక్షన్ అనేది ఒక క్రియేటివ్ థింగ్, యాక్షన్ అనేది డైరెక్టర్ ఏడ్ చెప్తే అది చేసే పని. కానీ ప్రొడ్యూసర్ అంటే మన డబ్బు పెట్టాలి, దానికి ఇన్వెస్ట్ చేయాలి, లాటరీ అది, ఆడితే పర్వాలా ఆడకపోతే పెట్టింది మొత్తం పోతుంది. సో ఇలాంటి రిస్క్ అయినటువంటి దాన్ని, ఎందుకంటే తను ప్రశాంతంగా వెళ్తున్నారు నటుడుగా మంచి ఆఫర్లు ఉన్నాయి, ఇప్పుడు డైరెక్షన్ చేసినా ప్రొడ్యూస్ చేసినా ఆఫర్ను వదులుకోవాలి, వాటిని పక్కన పెట్టేసి తనకి ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో బట్టి ఇది చేయాలి కదా. ఎందుకు దాంట్లోకి దిగారంటారు అప్పుడు? మీకేమైనా ఐడియా ఉందా? ఆయన పర్సెప్షన్ నుంచి ఆలోచిస్తే అదే ప్రూవ్ చేసుకోవాలనుకున్నారేమోనండి. నాన్నగారి పర్సెప్షన్ ఆలోచిస్తే అవ్వాల డైరెక్షన్ చేశాను అది అవ్వలేదు, ఎవరిద్దరు ముగ్గురు మాట్లాడారేమో, నీకు అనవసరం కదా, నువ్వు ఆర్టిస్ట్ అవ్వచ్చు కదా, ఆయనకి ఎక్కడన్నా నొచ్చుకుందేమో, ట్రై చేద్దామని చెప్పి దిగారేమో. మరి అంటే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను నాన్నగారి ఆలోచన విధానం బట్టి మీకు చెప్తున్నాను తప్ప, కొన్ని కొన్ని జరగడానికి రాసి పెట్టి ఉంటాయండి అవి. అది మనం ఇలానే జరగడానికి ప్లాన్ అయితే మన లైఫ్లో ఎంత ఇంట్లో కొంచెం డిస్కషన్స్ అవి జరుగుతాయి కదా. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయటం అంటే డబ్బులు పెట్టాలి కదా, సో అట్లా పెట్టుకున్నప్పుడు అమ్మ సపోర్ట్ చేశారా నిజానికి? మా నాన్న ఏం చేస్తారంటే మా అమ్మ సపోర్ట్ చేస్తారు అంతే, ఇంకా వేరే ఎదురు మాటే అసలు రాదు, అసలు లేదండి అది. నాన్న ఎవరికి లేదు, మా ఇంట్లో ఎవరికి లేదు, మా నాన్న ఒకటి చేస్తుంటే చేయండి అంతే. సో దీనివల్ల ఆయన లాభపడ్డారా లేకపోతే నష్టపోయారా? నాకు తెలిసి రెండు సినిమాలు ఫ్లాప్లే, ఫ్లాపే నష్టపోయాండి. మరి దాని నుంచి కోలుకోగలిగారా? కోలుకోగలిగారంటే అంటే ఒక సినిమా తెచ్చే లాభం కంటే సినిమా ఫ్లాప్ అయితే వచ్చే నష్టం ఎక్కువ అని అందరికీ తెలుసు. లాభాలు వస్తే రూపాయి పెడితే ఒక ఏమైనా 10 పైసలు 15 పైసలు వస్తుంది ప్రొడ్యూసర్కి, అదే నష్టం వస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది, ఒక్కోసారి 100% పోవచ్చు. సో ఆ స్థితిని అలాంటప్పుడు ఆ రెండు సినిమాలు పోయినప్పుడు పర్వాలేదు, ఇంట్లో ఎలా వాతావరణం ఎలా కోప్ అప్ చేసుకున్నారు మీరు? ఒక 4-5 నెలలు కంప్లీట్ డార్క్ ఉండేదండి ఇల్లు, అంటే డార్క్ అంటే లైట్స్ లేకుండా కాదు, అదే థింకింగ్ పరంగా అంతా కూడా కొంచెం క్లమ్జీగా అట్లాంచి ఎలా ఏం చేయాలి అని ఆబ్వియస్లీ పరిస్థితుల్లో కూడా పడిపోయావు. అదే అట్లా సిచ్యువేషన్ అదే. కానీ తర్వాత మళ్ళీ నాన్నగారికి ఆయనకాయనే ధైర్యం చెప్పుకుంటారండి, లేచి ఇల్లు మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళు, నెక్స్ట్ ఏంటి అంటే. నాన్నగారికి స్నేహితులు కూడా ఎక్కువ కదా, అటు ఆర్టిస్టులు కానివ్వండి మిగతా ఇండస్ట్రీ పీపుల్, వాళ్ళు ఎవరన్నా వచ్చి సపోర్ట్ చేయటం కానీ ఎప్పుడండి ఆ టైంలో అలాంటిది ఏమన్నా చూసారా మీరు? ఏం లేదండి. ఎవరు అంటే ఇంటికి మామూలుగా ఫ్రెండ్స్ వస్తుంటారు, ఆయన ఫ్రెండ్స్ వస్తుంటారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మా దాకా రానిచ్చేవారు కాదండి ఆయన, తెలియనిచ్చేవాళ్ళు కదా, తెలియనిచ్చారు. నాన్నగారే అమ్మకు కూడా తెలియదు అయ్యేమి ఇవన్నీ, అమ్మకి చెప్పేవాళ్ళండి కొన్ని కొన్ని. మా నాకు అక్కకి మాత్రం మేము ఏదో నేను మీకు అనవసరం అంతే.